హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను ఇంకా నాతో పాటు మీరు కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారండి యూఎస్ ఆర్డర్ ఏంటి అసలు ఏమేమి ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్తే కమెంట్స్లో కూడా చెప్తా ఉన్నారు మేము దానికోసం వెయిట్ చేస్తున్నాము కొంచెం త్వరగా చేయండి అని చెప్పేసి సో నేను ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఒక సండేని సండేలా ఫీల్ అయ్యానండి అది కూడా ఇవ్వాలి సో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా కొంచెం ఖాళీ దొరికినా కూడా నేను వీడియో అప్లోడ్ చేద్దామనే చూస్తున్నానండి సో ఇది నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్కి నేను ఇదంతా కూడా క్యాప్చర్ చేసుకున్నాను ఖచ్చితంగా ఇవాళ ఎలాగో ఫ్రీ ఉంటుంది కదా వీడియోస్ ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకుందాం అని చెప్పేసి సో ఇక్కడ మీరు చూడొచ్చు టూ ఫోర్ టూ సిక్స్లో సేమ్ బ్యాంగిల్స్ మేక్ చేయమని చెప్పేసి వాళ్ళు మనకు ఆర్డర్ ఇచ్చారండి సో చూశారు కదా బ్యాంగిల్స్ అన్ని బ్యాంగిల్సే కాదు కిడ్స్ బ్యాంగిల్స్ ఆర్డర్ ఇచ్చారు ఇంకా హెయిర్ యాక్సరీస్ బ్రూచ్ పిన్స్ కొత్త మోడల్లో ట్రై చేశాను సో ఖచ్చితంగా మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు కొన్ని కొన్ని టిప్స్ కూడా యాడ్ చేస్తాను నేను ఇక్కడ సో ఫోర్ కట్లో టూ కట్లో అన్నీ అయితే ఇలా తీసుకున్నారండి వాళ్ళు సో మనం నెక్స్ట్ ప్యాక్ చేద్దాము నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ బ్యాంగిల్స్ చూద్దామండి సో టూ టూ సైజులో అయితే వాళ్ళ పాపకి ఇలా తీసుకున్నారండి బ్యాంగిల్స్ అన్నీ మోస్ట్లీ సేల్లో ఉన్నవి అంటే సేల్ టైంలో తను ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నారు నాకంతా మేక్ చేయడానికి ప్యాక్ చేయడానికి అంతా ఇప్పటివరకు పట్టిందండి కానీ చాలా పెద్ద బల్క్ ఆర్డర్ నాకైతే నేను ఇంతవరకు ఇంత పెద్ద బల్క్ ఆర్డర్ అయితే ఎప్పుడు కూడా ప్యాక్ చేయలేదండి ఫర్ ద ఫస్ట్ టైం అది కూడా యూఎస్ నుంచి అనేసరికి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సో యుఎస్ ఆర్డర్ అనగానే మనమే యుఎస్కి కి సెండ్ చేస్తున్నాము కొరియర్ అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు కానీ అలా కాదండి ఈ పార్సిల్ ఈస్ట్ గోదావరికి సెండ్ చేస్తే వాళ్ళు అక్కడ నుంచి యూఎస్ కి సెండ్ చేస్తారంట ఇంకా కొన్ని యాడ్ చేసే ఉంటే అవి యాడ్ చేసుకొని పంపిస్తారంటండి సో ఇక్కడ హెయిర్ యాక్సిరిక్స్ చూడొచ్చు మీరు హెడ్ బ్యాండ్స్ ఫోర్ అయితే తీసుకుంటారు నెక్స్ట్ ఇవి కస్టమైజ్ చేయించుకున్నారు ఇవి కావాలి అని చెప్పేసి నేను ఇలాగా త్రీ డీ డిజైన్ అయితే టిక్ టాక్ క్లిప్స్కి యాడ్ చేశానండి చాలా అంటే చాలా బాగున్నాయి ఖచ్చితంగా వీటి మేకింగ్ వీడియోస్ కూడా ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను నేను సో మీకు ఎలా అనిపించాయో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ సెల్లింగ్ రబ్బర్ బ్యాండ్స్ అండి ఇవైతే మన దగ్గర సో చూసారు కదా నాకైతే అవుట్పుట్ చూసిన తర్వాత చాలా అంటే చాలా బాగా అనిపించింది నియర్లీ ఒక టూ మంత్స్ అవుతుంది నేను రబ్బర్ బ్యాండ్స్ టచ్ చేయక సో వీళ్ళు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రబ్బర్ బ్యాండ్స్ అయితే మేక్ చేశానండి సో ఇలాగ టూ అయితే త్రీ డిజైన్లో తీసుకున్నారు మిగతా అవన్నీ నార్మల్ వినండి ఫైవ్ టైప్స్ లో తీసుకున్నారు సో ఇంకా ముందు ముందు మనం రబ్బర్ బ్యాండ్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అన్ని బ్రైడల్ సెట్స్ బ్యాంగిల్స్ అని చెప్పేసి ఉంటున్నాం కానీ రబ్బర్ బ్యాండ్స్ కూడా కొత్తగా మేక్ చేయాలండి కొంచెం కొత్త డిజైన్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం కొత్త డిజైన్స్ నేర్చుకున్నట్టు ఉంటుంది కొంతమంది నాకు మెసేజ్ చేస్తూనే ఉన్నారు నాకు ఈ టైప్ లో ఏమైనా కొత్త డిజైన్ చూపించండి ఇందులో ఈ యాక్సరీస్ లో కొత్త డిజైన్స్ చూపించండి అని చెప్పేసి సో డెఫినెట్ నెట్ మీకైతే కొత్త డిజైన్స్ అన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తానండి కాకపోతే టైం పడుతుంది చూసారు కదా మీరే ఇలాగ బల్క్ ఆర్డర్స్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ మీకు నేను చాలా ట్రై చేస్తున్నా టచ్ లో ఉండడానికి సో నెక్స్ట్ వచ్చేసి శారీ పిన్స్ అండి సో ఈ శారీ పిన్స్ అయితే ఒక్క బ్లూ కలర్ తప్ప మిగతా అవన్నీ కూడా కొత్త డిజైన్ లో మేక్ చేశాను సో ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి నాకు కూడా బాగా నచ్చాయండి బ్యాంగిల్ మీద మనము పెట్టే డిజైన్స్ శారీ పిన్స్ మీద కూడా పెట్టవచ్చు ఇలాగా బ్లూ పింక్ అయితే చూడొచ్చు సారీ పర్పుల్ పింక్ దాని మీద మనం బ్యాంగిల్ డిజైన్ వేసాము అది కూడా ఫినిషింగ్ చాలా నీట్ గా వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఫ్లవర్స్ ఇది మనకి ఈ ప్యాటర్న్ తెలిసింది స్క్వేర్ షేప్ సో ఈ సారీ పింక్స్ లో మీకు ఏది బా నచ్చింది రమండ్ చేసేయండి నాకైతే పర్పుల్ అండ్ పింక్ అయితే చాలా బాగా నచ్చాయండి సింపుల్ గా ఉన్నాయి కానీ చూడడానికి చాలా క్లాసీగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఐటమే రెడీగా ఉన్న ఐటమ్ ఇది త్రీ హెయిర్ క్లిప్స్ అయితే తీసుకున్నారు సెంటర్ హెయిర్ క్లిప్స్ సో త్రీ కూడా ఒక సైజ్ వచ్చేసి బిగ్ సైజు రెండు వచ్చేసి మీడియం సైజు లో అండి నేను బ్యాంగిల్ సేల్ కంప్లీట్ అయిన తర్వాత యాక్సరీస్ కి సేల్ పెడదాం అనుకున్నా కానీ మోస్ట్లీ యాక్సరీస్ అన్ని కూడా ఆర్డర్ లో యాడ్ చేయించుకున్నారండి అందరూ కూడా మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా ఒకేసారి యాక్సరీస్ కూడా యాడ్ చేయండి మాకు పిక్స్ ఏం చేయండి అని చెప్పేసి అన్నారండి సో మోస్ట్లీ ఉన్న స్టాక్ అంతా కూడా క్లియర్ అయిపోయింది మళ్ళీ కొత్త కొత్త డిజైన్స్ తో అయితే నేను ఈ స్టాక్ అంతా కూడా మళ్ళీ రెడీ చేస్తాను ఖచ్చితంగా అందరికి మాటిచ్చా కదా నేను క్లియరెన్స్ సేల్ యాక్సరీస్ మీద పెడతానని చెప్పేసి మళ్ళీ అది కూడా స్టార్ట్ చేస్తానండి చాలా మంది బ్యాంగిల్ సేల్ అప్పుడే చెప్పారు సరే మాకు మళ్ళీ హెయిర్ యాక్సరీ సేల్ ఉంటుంది కదా అప్పుడు అన్నీ తీసుకుంటామండి అని చెప్పేసి ఖచ్చితంగా మీకోసమైనా కూడా నేను మళ్ళీ యాక్సరీ సేల్ అయితే పెడతానండి సో ఇక్కడ చూడొచ్చు మీరు కార్ ఇంకా ఏరోప్లేన్ అయితే మనకి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారండి బ్రూచ్ పిన్స్ లాగా నాకైతే చాలా క్యూట్ గా అనిపించాయి సారీ అండి మేకింగ్ వీడియో అయితే నేను అసలు చేయలేదు నాకు అసలు ఆ టైంకి అస్సలు అంటే అస్సలు కుదరలేదు మాక్సిమం మనకి మేకింగ్ వీడియో వీడియో క్యాప్చర్ చేసుకోవడానికి అన్ని రెడీ చేసుకోవడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది సో ఎందుకు అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు సో రైట్ సైడ్ కార్నర్ లో కనిపిస్తున్న డ్రెస్సెస్కి అయితే ఈ టూ బ్రూచ్ పిన్స్ నేను కస్టమైజ్ చేశానండి సో నెక్స్ట్ వచ్చేసి హెయిర్ యాక్సరీస్ సో మనకి ఎలాగైతే ఇవి ఫేవరెట్ అయిపోయాయో వాళ్ళకు కూడా చాలా ఫేవరెట్ అయిపోయాయండి చూసారు కదా క్రౌన్ క్లిప్ ఇంకా లోటస్ క్లిప్ అయితే తీసుకున్నారు సో ఈ ఎలిఫెంట్ క్లిప్ అయితే నేను వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్ కింద అయితే సెండ్ చేస్తున్నాను కాకపోతే మీకు ఇట్లాగా కేటగిరీస్ వైజ్ గా చూపించాలి కాబట్టి చూపిస్తున్నా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు వాళ్ళకి ఏం గిఫ్ట్ యాడ్ చేశానో కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ ఐటమ్స్ అన్ని పట్టాలంటే పెద్ద బాక్సే ఉండాలి సో నేను దాన్ని సర్చ్ చేసి ఇంట్లో ఉన్న దాన్ని సెట్ చేశాను గానీ నీట్ గా సెట్ చేశానండి అది లోపల ఉన్న ఐటమ్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి బబుల్ ప్రేపర్ అయితే తెప్పించాను చాలా మంది కూడా ప్యాకింగ్ వీడియోస్ లో కమెంట్ చేశారండీ బబుల్ బ్రాపర్ యూజ్ చేయండి ఐటమ్స్ చాలా సేఫ్ గా ఉంటాయని చెప్పేసి సో ఇప్పటి నుంచి నేను ఇంక ఇప్పటి నుంచి ఎవ్రీ ఆర్డర్ కూడా బబుల్ ప్రేపర్ అయితే యాడ్ చేస్తాను సో ఇక్కడ మీరు నా ప్యాకింగ్ లో ఒక కొత్త థింగ్ అయితే అబ్జర్వ్ అండి స్టిక్కర్ తో పాటు కిందనే సైజ్ స్టిక్కర్ కూడా స్టిక్ చేశానండి సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అది కాక వీళ్ళది టూ ఫోర్ టూ సిక్స్ రెండు కూడా సేమ్ ఉండేసరికి కన్ఫ్యూజ్ అవుతారు కదా సో అందుకే నేను ఇలాగా సైజ్ స్టిక్కర్స్ అయితే తెప్పించి నేనే మెన్షన్ చేశాను నార్మల్ గా అయితే దాని మీద మెన్షన్ చేసి కూడా ఉంటాయండి మనకు అంత అవసరం లేదు కదా పెన్ తో రాసేసుకోవచ్చు అని చెప్పేసి నేను అవి తెప్పించాను నాకైతే చాలా బాగా యూజ్ అయ్యాయండి సో ప్యాకింగ్ మెటీరియల్స్ లో అయితే அபுல் பிராபர் இல்லக మళ్ళీ సైజు స్టిక్కర్స్ అయితే తెప్పించాను చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతున్నాయి సో కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ టూ ఐటమ్స్ కూడా తెప్పించేసుకోండి బ్యాంగిల్స్ అయితే నీట్గా నేను అన్ని కూడా సెట్ చేస్తున్నాను ఫిట్ అవుతాయా లేదా అని చెప్పేసి మీరు ముందే ఎయిట్ నైన్ టెన్ అలాగా కలిపి బ్యాంగిల్స్ అయితే వ్రాప్ చేసుకోవద్దు మోస్ట్లీ ఫోర్ ఫోర్ లేకపోతే సిక్స్ అలానే బ్రాప్ చేసుకోండి కానీ ఎయిట్ టెన్ అలాగా వ్రాప్ చేసుకుంటే మనకైతే ఫిట్ అవ్వండి మళ్ళీ ఫిట్ అయిన తీయాలంటే కుదరదు కదా సో ఒకసారి చూసుకొని వ్రాప్ చేసుకోండి వ్రాపర్ని సో నెక్స్ట్ వచ్చేసి హెయిర్ యాక్ సిరీస్ అయితే యాడ్ చేస్తున్నానండి నాకు ఇవి బయట చూడడం కన్నా కూడా ఇలాగ ప్యాకెట్స్ లో చూస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ వచ్చింది సో నిన్న ప్యాకింగ్ అయితే టూ అవర్స్ పట్టిందండి నార్మల్గా దీనికి దానికి నేను బిల్ చూసుకుంటూ అన్నిటికీ కవర్స్ యాడ్ చేసుకుంటూ థ్యాంక్ యూ స్టిక్కర్స్ ఇవన్నీ యాడ్ చేస్తూ ఉన్నాను సో మీరు ఏమన్నా అనుకోండి కానీ నాకు వ్రాప్ చేయడము బ్యాంగిల్స్ కుందని స్టిక్ చేయడం ఇదంతా ప్రాసెస్ కంటే అంతా కంప్లీట్ అయిన తర్వాత వన్ బై వన్ వ్రాప్ చేసుకుంటూ స్టిక్కర్స్ యాడ్ చేసుకుంటూ వాటిని చూస్తా ఉంటే అసలు ఆ ఫీలే వేరుంటుందండి సో ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్రీ గిఫ్ట్స్ అయితే నేను ఇలాగా చైన్ క్లిప్ క్లిప్ పైనాపిల్ ఇలాగైతే యాడ్ చేసానండి నేను సో ఈ వీడియోని వాళ్ళు చూస్తే మాత్రం సర్ప్రైజింగ్ అయితే ఉండదు కాకపోతే ఖచ్చితంగా సర్ప్రైజ్ చేయాలని చెప్పేసి నేను అవి అయితే యాడ్ చేసానండి అన్ని ఐటమ్స్ కూడా నీట్ గా ఫిట్ అయ్యాయి ఇంకా హెడ్ బ్యాండ్స్ వచ్చేసరికి ఏమో కొంచెం భయమేసిందండి నాకు అవి విరిగిపోతాయేమో అని చెప్పేసి సో మళ్ళీ నేను కొంచెం గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ లో హెయిర్ యాక్సిరీస్ అయితే ఫిల్ చేశాను ఫైనల్ గా ఈ బాక్స్ అయితే నిండుగా నిండిపోయింది కాకపోతే ఇంకా ఐటమ్స్ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి మళ్ళీ పైన టూ లేయర్స్ లో బబుల్ బ్రాపర్ అయితే పెట్టేశానండి సో బాక్స్ అంతా ఫుల్గా నీట్గా గా ఉంటే సో ప్యాక్ చేసే నాకే ఎక్సైటెడ్ ఎగ్జైటెడ్గా ఉంటే అన్బాక్స్ చేసే వాళ్ళకి ఎంత గా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి సో నాకైతే మస్తు ఖుషి ఖుషిగా ఉంది సో అన్నీ యాడ్ చేసి అని నీట్గా ఫిట్ అయ్యాయండి పైన ఐటమ్స్ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి నేను మళ్ళీ ఎక్స్ట్రాగా బబుల్ వ్రాపర్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఈ ఆర్డర్తో నాకు అర్థమైంది ఏంటంటే బబుల్ వ్రాపర్ మస్ట్ అండ్ షుడ్ అని అర్థమైందండి సో చాలా మంది నాకు సజెస్ట్ చేశారు కానీ ఐటమ్స్ ఏమీ డ్యామేజ్ అవ్వలేదు కదా ఇప్పటివరకు ఏమీ కంప్లైంట్ నేను ఇంతవరకు యాడ్ చేయలేదు కాకపోతే నాకు ఎందుకో అనిపించింది ఇంత బల్క్ ఆర్డర్కి బబుల్ ర్యాపర్ యాడ్ చేయకపోతే ఏమన్నా డ్యామేజ్ అయితే మళ్ళీ ఉన్న ఇంప్రెషన్ అంతా పోతుందని చెప్పేసి ఆల్రెడీ నా దగ్గర కొంచెం బబుల్ ర్యాపర్ ఉందండి సో దాన్ని అయితే సెట్ చేశాను నెక్స్ట్ నుంచి రోల్ తెప్పించి సో దాన్ని మాత్రం ప్రతి ఆర్డర్కి కంపల్సరీగా యాడ్ చేస్తాను సో చూసారు కదా ఫైనల్గా మన యూఎస్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్యాకింగ్ కూడా కంప్లీట్ అయిందండి ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి మీలాగ మీలాగ్ ఇంకొంత ఇంకొంతమందికి వీడియో రీచ్ అవుతుంది కదా ఈ ఫుల్ బాక్స్ కాస్ట్ ఎంత ఉంటుందో ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను మాత్రం రివీల్ చేస్తాను తర్వాత ఫస్ట్ అయితే మీరు కమెంట్ చేసేయండి గెస్ట్ చేద్దాం ఎవరు కరెక్ట్గా ప్రైస్ అంటే మరీ కరెక్ట్గా అయితే ఎవరు చెప్పలేరండి నియర్గా ఎవరైనా చెప్తారేమో చూద్దాము సో ఆర్డర్స్ ఎలా తెచ్చుకోవాలి మనము కస్టమర్స్కి ఎలాగా చెప్పాలి అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు నెక్స్ట్ బిజినెస్ క్లాస్లో అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్